చిన్నప్పటి నుండి నువ్వు సంగీతం అంటే కన్సిస్టెన్సీ లేకపోయినా నేర్చుకుంటూనే ఉండడం వల్ల యూ కంటిన్యూడ్ మ్యూజిక్ బేసిక్గా యు వర్ ఇన్ దట్ మ్యూజిక్ జోన్. కానీ అదే టైంలో ఈ కాంపిటీషన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు అంటే నీకు థాట్ రాలేదా అంటే మ్యూజిక్లో కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ఇలాంటి షోస్లో వాటిలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని అనిపించలేదు అప్పుడు? ఏది మ్యూజిక్ నేర్చుకుని ఉంటే కంటిన్యూస్గా అంటే మ్యూజిక్ కంటిన్యూస్గా నేర్చుకోకపోయినా మధ్యలో బ్రేక్ వచ్చినా పాటలు మాత్రం నేను ఖచ్చితంగా వింటూ ఉండేదాన్ని. దానికి బ్రేక్ లేదు, ఏ పాట అయినా వినడం ఇన్ ద సెన్స్ నేను పాట నేర్చుకుని రాసుకుని అలా కొన్ని పాటలు నేర్చుకునేదాన్ని, రాసుకుని అంత డీటెయిల్డ్గా. మిగతా పాటలని ఎక్కువ వింటూ ఉండేదాన్ని అన్నమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్, ఓకే, అన్ని ఇది అని అదని లేదు, ఏదైనా వినేదాన్ని. అవన్నీ చూసి నేర్చుకుని ఎలా ఎలా పాడుతున్నారు అన్నీ నేర్చుకుని ఇంకెక్కడైనా ఇంప్లిమెంట్ చేయటం అలా చేస్తుండేదన్నమాట. సో క్లాసికల్ మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవడం బ్రేక్ వచ్చినా ఇలా ఫిల్మీ మ్యూజిక్ లైట్ మ్యూజిక్ సాంగ్స్ ఏవో ప్రైవేట్ సాంగ్స్ అవి వాటికి మాత్రం విని ఇంట్లో నేర్చుకుంటూ ఉండేదాను. కాబట్టి నాకు బ్రేక్ అదా నాకే అమ్మో నేర్చుకోకపోతే సెలెక్ట్ అవ్వలేనేమో అలా ఏం భయం ఎప్పుడూ వేయలేదు, అలా అనిపించలేదు. సో ఎందుకంటే నేను అందులోనే ఉన్నాను కాబట్టి, ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను కాబట్టి అలా అనిపించలేదు. కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు లైక్ రెగ్యులర్గా అంటే అవన్నీ అప్పటికప్పుడే వస్తూ ఉండేవి కదా, లైక్ ఈ ఛానల్లో ఒకటి ఉంటే ఇంకొక ఛానల్లో ఇంకొకటి ఉండడం లేదంటే బయట కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నిట్లో లైక్ నీకు ఒక దాంట్లో ఆ టైంలో లైక్ చిన్నప్పుడు అదే కదా గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి సెలెక్ట్ అవ్వలేదు అంటే ఇంక దానిపైన చిరాకు వచ్చేసి చెయ్యి నేను ఇంక దీని దగ్గరికి వెళ్ళను నేను మళ్ళీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయను అలాంటివి వస్తాయి కదా, అలా ఏడ్చేసి నేను వెళ్ళను అని అనేసుకున్న సిట్యుయేషన్ వచ్చిందా ఎప్పుడైనా? ఏడ్చేసి ఎప్పుడు అలా లేదు కామెడీ చిన్న అంటే ఏదైనా చిన్నప్పటి నుంచి ఒక దాని మీద అంత డెస్పరేట్గా నేను ఎప్పుడు లేను. ఓకే, అది ఎప్పుడూ లేదు నాకు చిన్నప్పటి నుంచి లేదు. మనకి రాలేదు సెలెక్ట్ అవ్వలేదు అంటే ఏమో సరిగ్గా పాడలేదేమో ఇంకా బెటర్గా చేసుండొచ్చు నెక్స్ట్ దానికి వెళ్ళేదాన్ని, అందులోనూ అవ్వలేదు. ఏంటి నేను చేసిన తప్పు, ఎక్కడ తప్పు చేశాను అసలు నాకు ఏమి అనిపించలేదు అన్న అది అది కాదు అది అలా అన్నా కూడా తప్పే. యాక్చువల్లీ కొంచెం బాధ వేస్తుంది, అరే సెలెక్ట్ అవ్వలేదు అయి ఉంటే బాగుండేదని. అంతేగాని అయ్యో అయ్యో ఎప్పుడు అంత ఎప్పుడు అనిపించలేదు, బట్ నెక్స్ట్ టైం దీన్ని ఓవర్కమ్ చేయాలి అని ఉండేది. అలా వెళ్ళిన ప్రతిసారి వెనక్కి వచ్చేదాన్ని, నేను సరిగ్గా పాడుండకపోవచ్చు ఇంకా బాగా నేర్చుకుని పాడుండాల్సిందేమో అలా అనిపించేది. కానీ ఎప్పుడు నాకు అయ్యో అయ్యో అని అయితే అనిపించలేదు. కానీ ఎలాగైనా సరే నేను పాడాలి, సినిమాలో కనీసం ఒక్క పాటైనా పాడాలి, నా గొంతు అట్లీస్ట్ కొంతమంది అయినా వినాలి అని మాత్రం అనుకునేదాన్ని. అది ఉండేది, అది 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 మెయిన్గా ఉండేది. ఈ మధ్య దారులు ఈ దారిలోనే వెళ్ళాలి ఈ దారిలోనే వెళ్ళాలి అలా ఏం లేదు నాకు. ఒకవేళ ఇందులో వెళ్ళలేకపోయాను ఇంకోటి ఏమైనా ఉంటుందేమో, ఇంకో దారి ఏమైనా ఉంటుందేమో, లేకపోతే నేను ఇంకా బ్యాకప్ ప్రాక్టీస్ చేయాలేమో, ఇది ఇది పా ఇది తప్పు నేర్చుకున్నానేమో ఇంకా బెటర్గా నేర్చుకుని ఉండొచ్చేమో అలా అనుకుని ఇంకో దారిలో అది అబ్దు ఇంకొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ అలా అంతే తప్ప. హాయ్, దిస్ ఇస్ మోహనా భోగరాజు. Watch my exclusive interview on iDream Media. Please subscribe to iDream Media.